హలో ఫ్రెండ్స్, నా పేరు వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది నిన్న నైట్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏదైతే జరిగిందో, డిస్కషన్స్ ఏవైతే జరిగిందో దానికి సంబంధించిన వీడియో. ప్రతి డిస్కషన్ మీకు చెప్తాను, ఎక్కడైతే నా ఒపీనియన్ కావాలో నా ఒపీనియన్స్ కూడా చెప్తాను. సో అక్కడ మీ ఒపీనియన్స్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. సో వీడియోని లైక్ చేయండి, అలాగే దాంతోపాటు ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఆల్మోస్ట్ ఇది 2 AM అవుతుంది మార్నింగ్, నేను రికార్డ్ చేస్తాను దీన్ని. 1 దాకా 12:30 దాకా చూస్తాను, 12కే పడుకుంటుపోయారు ఆల్మోస్ట్. 12 తర్వాత మరి పడుకున్నారు లేదా అంటే ఇంక మళ్ళీ ఎవరైనా లేచి డిస్కషన్ చేస్తే తెలియదు, కానీ 12 దాకా చూశాను. 2కి దీన్ని నేను చేస్తున్నాను. సో మార్నింగ్కి పెడతాను, ఎందుకంటే ఈ టైంలో నేను పెట్టినా చూసే ఎవరు ఉంటారు కాబట్టి. సో ఇంపార్టెంట్ డిస్కషన్స్, మంచి మంచి పాయింట్స్, అక్కడ కంటెస్టెంట్లే వేరే కంటెస్టెంట్స్కి ఫ్యాన్స్ అయిన పాయింట్స్ కూడా ఉన్నాయి. అలాగే కొన్ని నేనైతే నా రివ్యూలో ఒకటి రెండు పాయింట్లు నేను ఏవైతే చెప్పానో వాటిని కూడా నేను ఇక్కడ సరి చేసుకునే అవకాశం దొరికింది. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నామినేషన్స్ అయిపోగానే ఆది రెడ్డి ఏమంటాడంటే, ఇనాయాతో బాత్రూమ్ మ్యాటర్ ఏదైతే ఉందో అది నువ్వు యాక్సెప్ట్ చేయాల్సింది. అంటే ఇనాయా, నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తానండి, మీరు చెప్తే నేను చేయను, ఎవరైనా చెప్తే నేను చేయను, నాకు అనిపిస్తేనే చేస్తానని చెప్తుంది. సో అక్కడ ఏదైతే నామినేషన్ చేస్తే సరిగ్గా క్లియర్ చేయలేదు, అంటే విన్నర్ క్వాలిటీస్ అవి కాదని చెప్పాడు. కానీ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాడు ఏంటంటే, మనం ఇక్కడ ఏదైతే చేస్తామో అది బయట ఆడియన్స్ కూడా కొంతమంది రిపీట్ చేయొచ్చు, మనల్ని ఇన్స్పైర్గా తీసుకొని లేదంటే ఇన్ఫ్లుయెన్సో రిపీట్ చేయొచ్చు. సో అలా చేయకూడదు కదా అన్నట్టు ఈ పాయింట్కి నేను అగ్రీ చేస్తాను. ఇది కరెక్ట్, ఎందుకంటే విన్నర్ క్వాలిటీస్కి దానికి సంబంధం లేదు. కానీ హౌస్లో ఒకళ్ళు చేసేది అంటే ఇప్పుడు మనకి తర్వాత వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బయట రిపీట్ చేయొచ్చు, వేరే వాళ్ళు కూడా చూసిన వాళ్ళు వెళ్ళి అలా వాష్రూమ్కి వెళ్ళి తలపేసుకొని ఏదైనా చేసుకోవటం లాంటివి చేయొచ్చు. ఇప్పుడు ఆ పాయింట్ చాలా క్లియర్గా ఉంది, ఈ మాట అక్కడ కూడా చెప్పాల్సింది నామినేషన్స్లో, ఇంకా క్లారిటీ వచ్చేది. విన్నర్ క్వాలిటీకి దానికి సంబంధం లేదు, కానీ యాజ్ ఏ కంటెస్టెంట్గా ఇప్పుడు మనల్ని టీవీలో చాలామంది చూస్తారు కాబట్టి మనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మనం చెప్పే మాటలకి. సో అవన్నీ మంచిగా ఉండాలి, తప్పితే బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు, గుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. సో మనం ఏదైతే ఇక్కడ చేస్తామో అక్కడ వేరే వాళ్ళు కూడా అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రిపీట్ చేసే అవకాశం ఉంది. సో అలాంటివి మనం చేయకూడదు కాబట్టి అది యాక్సెప్ట్ చేయాల్సింది. ఇలా ఆ పాయింట్ని పెట్టుంటే ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది. సో ఇదొక పాయింట్. దీని తర్వాత ఆదిరెడ్డి, పైమ, రాజు ఏదో డిస్కస్ చేసుకుంటుంటే అక్కడికి రోహిత్ వచ్చాడు. ఈ డిస్కషన్ అయితే హైలైట్, అసలు చాలా బాగా నచ్చింది. నేను నా ఏదైతే ఎపిసోడ్లో చెప్పానో రివ్యూస్లో ఏంటంటే, రోహిత్ నామినేషన్ పాయింట్ నాకు అసలు నచ్చలేదు, ఆదిరెడ్డి నామినేట్ చేస్తా అని. దానికి ఇక్కడ రోహిత్ క్లారిఫికేషన్ ఇచ్చినట్టు అనిపించింది. సో అంటే నాకు వేయలేదు కానీ అక్కడ ఇచ్చారన్నమాట, ఫర్ ద ఫస్ట్ టైం ఈ 10 weeks 9 weeks ఏదైతే ఉందో ఇందులో నాకు నామినేషన్స్ మీద క్లారిటీ అంటే పాయింట్స్ దొరకలేదు, ఎవరిని నామినేట్ చేయాలి అన్న పాయింట్ దొరకలేదు. సో నేను అందుకనే మిమ్మల్ని ఆ పాయింట్తో నామినేట్ చేశానని చెప్పి ఆదిరెడ్డి చెప్తున్నాడు. సో రోహిత్కి కూడా ఐడియా ఉంది, తను చెప్పిన పాయింట్ పెద్ద పాయింట్ కాదు, అసలు పాయింటే కాదని చెప్పి. సో అక్కడ ఏమంటున్నాడంటే, ఇంకా ఇక్కడ ఆదిరెడ్డిని ఒక లేపి లేపి పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. బట్ చెప్పింది ఏదో కావాలని ఏదో లేపాలని కాదు, చాలా మంచి పాయింట్లు చెప్పాడు, నేను కూడా అందరు అగ్రీ చేసే పాయింట్లు అయ్యి. ఏం చెప్తానంటే, ఇంట్లో అందరికన్నా ఎక్కువగా అర్థం చేసుకునేది మీరే. సో స్క్వాడ్ లీడర్గా మీరు తోపు అనే మాట వాడాడు. సో లీడర్గా ఏదైతే ఆదిరెడ్డి ఉన్నాడో తోపు. అలాగే నామినేషన్స్లో మీరు చెప్పే పాయింట్స్ సూపర్గా ఉంటాయి. నేను ఎప్పుడు నా రివ్యూస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే ఈ పాయింట్ బాగా అర్థమైంది, నేను ఈ పాయింట్ బాగా స్ట్రెస్ చేసి చెప్తా ఉంటా. ఆదిరెడ్డి ఆల్మోస్ట్ 4 seasons 5 seasons రివ్యూ చేశాడు. సీజన్కి 15 nominations రివ్యూ చేసినా 4 seasons వేసుకున్నా ఒక 50-60 nominations రివ్యూ చేస్తుంటాడు. సో టాస్క్కి ఎలా ఆడాలన్నది డిఫరెంట్ స్టోరీ, అదేంటి టాస్క్లు మారిపోతాయి, సిచ్యువేషన్స్ మారిపోతాయి. బట్ నామినేషన్స్లో పాయింట్స్, ఏ పాయింట్స్ బాగున్నాయి, ఏ పాయింట్స్ బాగాలేదు, ఎవరు బాగా చెప్పారు, ఎవరు బాగా చెప్పలేదు, ఆడియన్స్కి ఏది నచ్చింది, ఏది నచ్చదు, ఏమని చెప్తాడు. సో నామినేషన్స్ ఆదిరెడ్డి బలం ఇవన్నీ నామినేషన్స్. సో ఆ నామినేషన్స్ కోసం బాగా చెప్పాడు. ఇంకోటి ఏంటంటే లీడర్గా, సో స్క్వాడ్ లీడర్గా అడవిలో ఆట టాస్క్లో చూశాను, ఇప్పుడు చూశాను. ప్లాన్ చేయడం వేరు, మాటలు చెప్ప అంటే నేను అక్కడ నుంచి ఆదిరెడ్డి నేను అందరికి అవకాశం ఇస్తాను అది అంటే అందరికి అవకాశం ఇవ్వడం వేరు, ప్లాన్ చేయడం వేరు. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, ప్లాన్ వర్క్ అందరూ చేస్తారు, ఎగ్జిక్యూట్ మాత్రం మీరు సూపర్గా చేస్తారు. సో నేనైతే మీకు ఫ్యాన్ అయిపోయాను అన్న మాట కూడా చెప్పాడు. ఎగ్జాక్ట్గా ఎక్కడ చెప్పాడంటే, సో ఏం చెప్పాడంటే, ఎగ్జిక్యూట్ చేసేది ఇంపార్టెంట్, ఎగ్జిక్యూట్ బాగా చేస్తారు. ఎగ్జాంపుల్ సీక్రెట్ టాస్క్ వీకెండ్లో ఆ వీడియో ఏదైతే ప్లే చేశారో, సో ఆ వీడియో చూశాడు చెప్తాను. సో ఆ వీడియో చూసిన తర్వాత నేనైతే మీకు ఫ్యాన్ అయిపోయాను, సో ఆ వీడియో ప్రకారం అని చెప్పి ఇంప్లిమెంటింగ్ థింకింగ్ ఎగ్జిక్యూషను ఇవన్నీ అందరి దగ్గర, థింకింగ్ వర్క్ అందరి దగ్గర ఉంటాయి కానీ ఎగ్జిక్యూషన్స్ అందరి వల్ల కాదు, మీరు బాగా చేస్తారు. సో మీ దగ్గర వర్డ్స్ కూడా చాలా బాగుంటాయి, ఎందుకంటే మీరు రివ్యూస్ ఇస్తారు కదా అవి అంటే. అలా అని కాదు బ్రో, నాకు చిన్నప్పటి నుంచి నా వర్డ్స్ బాగుంటాయి, నా మాటలే నాకు బలం, నాకు మాటలు బాగా వచ్చి చిన్నప్పటి నుంచి నా మాటలు బాగుంటాయి అని చెప్పి చెప్తున్నాడు. సో స్క్వాడ్ లీడర్గా మీరు నచ్చారు, మీ మాటలు నచ్చుతాయని చెప్పి రోహిత్ అయితే బాగా పొగిడాడు. పక్కనే రాజు కూడా ఉన్నాడు, రాజు అయితే పక్కన నుంచి బయటకు చూసి ఆదిరెడ్డి ఇంకా దిగు అని చెప్పి కామెడీ చేస్తున్నాడు, అంటే పైకి ఎక్కడ ఎక్కిపోయాడు, దిగు అని చెప్పి. సో ఆదిరెడ్డి అయితే ఫుల్ ఖుషి, ఆదిరెడ్డి ఆల్రెడీ చెప్పాడు ఈ మాటకి తగ్గితో, నన్ను ఎవరైనా పొగిడినా నన్ను ఎవరైనా తిట్టినా నేను అప్పుడు గేమ్ బాగా ఆడతానని. సో ఆదిరెడ్డి అయితే అందరు అభిమానులు చూరగొన్నాడు. దీనికన్నా ముందు వాసంతి కూడా ఆదిరెడ్డిని పొగిడింది, అది అన్సీన్ వీడియోలో ఒకటి ఉంటుంది. సో ఆదిరెడ్డి నాకు బాగా అర్థమయ్యారు, ఆయన అసలు ఛాన్స్ ఇవ్వటం కానీ లేదంటే ఆయన ఆడిన విధానం
కానీ ఫెయిర్గా ఆడతారని చెప్పి. సో అందరికీ ఒక మంచి ఒపీనియన్ ఉంది. సో ఆది రెడ్డికి చాలా వరకు ప్లస్ అవుతుంది, పోను పోను ఇంకా ప్లస్ అయ్యే అవకాశం ఉంది, ఇంకా మంచిగా ఆడాలి. కాకపోతే కొన్ని చేంజెస్ ఉన్నాయి. అదేంటంటే విన్నర్కి ఒక చిన్న యాటిట్యూడ్ ఉంటుంది, అది కొంచెం అంటే రాంగ్ వేలో కాదు రైట్ వేలో మంచి యాటిట్యూడ్, అది ఒక్కటి కొంచెం తెచ్చుకుంటే కనుక ఆది రెడ్డికి విన్ అయ్యే అవకాశం కూడా ఇప్పుడు నాకు కనిపిస్తుంది. సో స్టిల్ విన్నర్ అనేది ఇంకా యాంబిగ్యూటీనే, అంటే కరెక్ట్గా ప్రతి సీజన్లో అలాగే ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ఇంకా స్టిల్ టాప్ ఫైవ్కి ఇంకా ఛాన్స్ ఉంది. టాప్ ఫైవ్లో ఎవరు ఉంటారన్నది కూడా అంత పక్కాగా లేదు, ఇద్దరు ముగ్గురు చెప్తే నాకు ఎవరు కనిపించట్లేదు. సో అలాగే టాప్ ఫైవ్ టాప్ సెవెన్, అలాగే విన్నర్ కూడా ఇప్పుడైతే మాత్రం ఛాన్స్ ఉందనే విన్నర్ పొజిషన్ ఇంకా ఓపెన్గా ఉందని అనిపిస్తుంది. ఈ నాలుగు వారాలు, ఈ పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి, ఈ నాలుగు వారాలు ఎవరైతే గట్టిగా ఆడతారో, ఎవరైతే పాయింట్స్ మంచిగా పెడతారో, ఎవరైతే ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తే ఆడతారో, టాస్క్లు గెలిచే వాళ్ళు కాదు ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తే ఎవరైతే ఆడతారో వాళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి సీజన్ ఒక లెక్క, ఈ సీజన్ ఫ్లాప్ అవటమో మరేమో కానీ, ముందు వరకు సరిగ్గా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయకపోవటం వల్లేమో కానీ, న్యూట్రల్ ఫ్యాన్స్కి మాత్రం భారీగా అవకాశం ఇచ్చారు. సో ఈ సీజన్లో న్యూట్రల్ ఫ్యాన్స్తో ఓట్స్ అన్ని వాళ్ళు ఎటు తిప్పితే అటు తిరిగిద్ది. సో చాలామంది కనెక్ట్ అవ్వని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరికి ఓట్ చేస్తే వాళ్ళే గెలుస్తారు. సో వాళ్ళు కీ రోల్ ప్లే చేయబోతున్నారు. ఇప్పటి వరకు అంత విన్నర్ పక్కాగా అని మాత్రం ఈ పొజిషన్లో ఈ టైంలో అయితే లేరు. సో మేబీ నెక్స్ట్ వీక్ అయినా అవ్వచ్చు. సో ఇంట్రెస్టింగ్గానే ఉండబోతుంది. సో ఈ డిస్కషన్ తర్వాత ఫైమా ఇనాయా ఏదైతే నామినేషన్ జరిగిందో, సో ఇనాయా ఒక పాయింట్ చెప్పింది ఏంటి అంటే, నువ్వు కీర్తి ప్లేస్లో ఆడావు, నువ్వు ముందే డెడ్ అయ్యావు, కానీ కీర్తికి ఒకసారైనా థ్యాంక్స్ చెప్పావా అని చెప్పి. సో అక్కడ ఫైమా రేస్ చేయలేదు, కానీ ఇది మనం చూసాం లైవ్లో కానీ టాస్క్లో కానీ చూసాం ఏంటంటే, ఫైమా కీర్తికి చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు నీ వల్ల నేను ఆడుతున్నాను, సో నీకు చెడ్డపేరు రాకుండా అదే నీ ఆట కూడా నేనే ఆడతాను, నువ్వు మూడు స్టెప్లు ఇచ్చావు, నీ మూడింటిని కాపాడుతాను అన్నట్టు ఏదో చెప్పింది. దాని తర్వాత కీర్తి ఎక్కడ బాధపడింది అంటే, నాగార్జున గారు ఫైమాకి సెకండ్ ర్యాంక్ వచ్చింది కదా, కీర్తి సెకండ్ ర్యాంక్ ఇచ్చింది కదా, సో దానికోసం అడిగినప్పుడు తను అక్కడ కీర్తికి థ్యాంక్స్ చెప్పలేదు, కీర్తి వల్ల జరిగింది అన్నదానికి కీర్తి ఫీల్ అయిందంటే అది ఇనాయాతో షేర్ చేసుకుంది. సో ఇనాయా దాన్ని నామినేషన్లో ఆ పాయింట్ పుట్ చేసింది. సో అది ఇనాయాకి ఫైమాకి కీర్తికి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్. సో ఫైమా ఏమో అక్కడ ఆ పాయింట్ నామినేషన్లో చెప్పలేదు. సో డిస్కషన్ బాత్రూమ్ దగ్గర జరుగుతున్నాడు. ఫైమా కీర్తిని అడిగింది, నేను చెప్పాను కదా నీకు థ్యాంక్స్ ఎందుకు అంటే, లేదు నేను ఇనాయాకి చెప్పిన పాయింట్ వేరే, నాగార్జున గారి ముందు చెప్పలేదని చెప్పి. సో ఇనాయా కూడా అప్పుడు వచ్చింది, అప్పుడు మరి నాకు చెప్పచ్చు కదా నామినేషన్స్లోనే నేను ముందు చెప్పాను అని చెప్పాను. సో చిన్న గొడవ. సో ఈ థ్యాంక్స్ చెప్పుకునేది పెద్ద మ్యాటరే కాదనిపించింది. దీని తర్వాత ఆదిరెడ్డి ఫైమా డిస్కషను. సో ఆదిరెడ్డి ఫైమాకి ఇన్పుట్ చేస్తున్నారన్నమాట, చెప్దామో వద్దా అనుకున్నాడు సార్, చెప్పేస్తున్నా ఫైమా అని చెప్పాడు. ఏంటంటే నామినేషన్స్లో ఫైమా ఏదైతే వాసంతి నామినేట్ చేసిందో ఆ పాయింట్ ఆదిరెడ్డికి నచ్చలేదు, అంటే పాయింట్ సరిగ్గా లేదని. ఏం చెప్పి నామినేట్ చేసింది అంటే, నువ్వు నాకు కెప్టెన్సీ టాస్క్లో నా బెలూన్ పగలగొట్టేసి అదే నాకు సపోర్ట్ చేయలేదు అన్నట్టు ఏదో చెప్పి నామినేట్ చేసింది కదా. సో దానికి ఆదిరెడ్డి అది ఏముంది ఇప్పుడు నువ్వు కూడా కంటెంటర్ కదా, నిన్ను కూడా అవుట్ చేయాలి కదా నామినేట్ చేస్తారంటే, లేదు మేము అనుకున్నది ఏంటి అంటే, సో ఫైమా వాసంతి అనుకున్నారంట, మన ఇద్దరం కలిసి కంటెంట్ ఇద్దాము, అంటే నేను ఇది పగలగొట్టడానికి వస్తాను కానీ పగలగొట్టను అని చెప్పి, సో అలా కలిసి ఆడదాము అని అనుకున్నారంట, దాంతోపాటు సపోర్ట్ చేస్తాను అని కూడా అనుకున్నారంట. బట్ అక్కడ ఏం చేసిందంటే, అక్కడ శ్రీ సత్య ఇనాయత్ ఇద్దరిది ఉన్నా కూడా ఫైమా మీదకి వచ్చింది, ఫైమాదే పగలగొట్టింది అని చెప్పి. సో దానికి ఆ పాయింట్ చెప్పి, మనం అనుకున్నది ఒకటి నువ్వు చేసింది ఒకటి అని చెప్పి నామినేట్ చేద్దాం అనుకుంటే, అచ్చా అలా అయితే ఇలా అయితే నువ్వు చెప్పలేదు, ఇలా అయితే అది మాత్రం అక్కడ పాయింట్ కన్వే అవ్వలేదు అని చెప్పి ఆదిరెడ్డి చెప్పాడు. పక్కన రాజు ఉంటే రాజుని కూడా అడిగితే, లేదు ఇలా అయితే ఇంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ మీరేంటంటే అక్కడికెక్కడికో వెళ్ళిపోయారని చెప్పి రాజు చెప్పాడు. నిజమే అక్కడైతే ఇలా క్లియర్గా అయితే రాలేదు, నాకు ఈ పాయింట్ చాలా యావరేజ్గా అనిపించింది, అందుకని నా రివ్యూలో కూడా ఈ పాయింట్ పెద్దగా కాదు, అసలు టచ్ కూడా చేయనట్టుంది. సో నాకు అది ఒక నార్మల్ పాయింట్లో అనిపించింది తప్పితే పెద్ద రీజన్లో అనిపించలా. సో ఈ పాయింట్ ఇంకొంచెం బెటర్ వేగా. సో ఆదిరెడ్డి ఇలాంటి సజెషన్లు తీసుకుంటే ఫైమాక్ కొంచెం మంచిదే. అంటే నామినేషన్స్ పర్టికులర్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నామినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే వే ఒకటి ఉంటుంది, పాయింట్ టు పాయింట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఆదిరెడ్డి ఇందులో దిట్టు కాబట్టి ఆదిరెడ్డి దగ్గర తప్పు లేదు, తెలుసుకోవచ్చు. సో ఫైమా కూడా మంచి స్టూడెంటే, సో నేర్చుకుంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ ఫైమా ఆదిరెడ్డికి రాజు కూడా ఉన్నాడు. సో ఆదిరెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే, ఇనాయా నామినేషన్స్లో ఒక మాట ఉంది ఏంటంటే, అందరూ సేఫ్గా నాకే వేసేస్తున్నారు అని చెప్పి. సో అంటే ఒకరు వేశారు కదా, దాని తర్వాత అందరూ ఇనాయకే వేస్తున్నారు. సో ఫైమా ఏమంటుంది అంటే, అలా అంటుంది, సో నేనేమంటాను అంటే అని చెప్పి, తిను కూడా అదే చేసింది కదా సూర్యకి, సూర్యకి ఒక ఓటు పడంగానే నువ్వు కూడా నాకు వేసి అని చెప్పి వాళ్ళ డిస్కషన్ ఏదైతే ఉందో, మరి వీళ్ళు కూడా అదే కదా చేశారు అంటే, ఆదిరెడ్డి బాగా చెప్పావు పాయింట్ బాగా చెప్పావు అంటే, దాని తర్వాత ఇప్పుడు నేను వాసంతికి మెరీనాకి వేశాను, దాని తర్వాత లాస్ట్కి తినొచ్చింది కదా ఇనాయా, సో ఇనాయా అప్పుడు చూసింది నాకు దగ్గర పాయింట్ లేకపోయినా కూడా నన్ను కూడా నామినేషన్స్లోకి రావాలి తీసుకురావాలి అన్నట్టు తనకు వేసింది అని. సో కరెక్టే, ఎందుకు అని చెప్తున్నానంటే కరెక్ట్ అని నేను లైవ్ చూసాను కాబట్టి చెప్తున్నాను. సో ఇనాయాని పిలిచినప్పుడు ఫస్ట్ ఓటు ఫైమాకి వేసింది, నెక్స్ట్ ఓటు వేయటానికి చాలాసేపు ఆలోచించింది, చాలాసేపు నుంచింది. ఎందుకు నుంచిందంటే, ఇంక అక్కడ మిగిలింది రాజు రోహిత్, వీళ్ళిద్దరూ మిగిలారు ఓట్స్ లేకుండా. సో వీళ్ళిద్దరిలో ఒకరికి వెయ్యాలి, కానీ కావాలనే రోహిత్కి వెయ్యలేదు, ఎందుకంటే ఇనాయాకి మెరీనా సేవ్ అవటం కావాలి.
ఆలోచించింది. అలాగే రాజ్తో కూడా ఫ్రెండ్షిప్ కావాలి కొంచెం. సో అందుకని చెప్పి వాళ్ళిద్దరిని చేయలేదు. చేయకుండా అంటే తను తను ఎలాగో బతుకుంటుందని తెలుసు. సో మేబీ ఫైమా, లేదంటే వాసంతి తనకు నామినేట్ చేసింది కాబట్టి వాసంతి, లేదంటే ఇంకెవరైనా ఒక కంటెంటర్ ఎలిమినేట్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోవాలి అన్నట్టు తను తను సేవ్ అయ్యిద్దని మాత్రం తనకు నమ్మకం ఉంది. అందుకని మిగతాం లేకుండా జస్ట్ ఫైమాన్ లాగింది. ఫైమాన్ కూడా ఎందుకు లాగిందంటే లాస్ట్ బాటమ్ 3లో ఉంది ఫైమా మొన్న సేవింగ్స్లో. సో ఫైమాన్ లాగింది. అందుకని చాలాసేపు నుంచొని ఆలోచించి దాని తర్వాత మళ్ళీ శ్రీగానికే వేసింది. సో శ్రీగాన్తో పెద్ద పాయింట్ ల్యాప్ అయినా కూడా మళ్ళీ శ్రీగానికే వేసింది. సో ఇది ఒక స్ట్రాటజీ, మంచి స్ట్రాటజీయే, కరెక్టే గేమ్ అలా ఆడొచ్చు. బట్ దాన్ని ఫైమా కూడా పట్టుకుంది, ఇది కూడా కరెక్టే. సో ఫైమా కూడా గేమ్ వచ్చు, ఇన్ని రోజులు ఉన్నారు కాబట్టి గేమ్ రాకుండా ఎవరు ఉండరు. ఆబ్వియస్గా ఈ తిప్పి తిప్పి కొడితే అయ్యే లాజిక్స్ ఉంటాయి, టాస్క్ నామినేషన్స్లో అన్నది సేమ్ లాజిక్సే ఉంటాయి, అంతకుమించే ఉంటాయి. సో పట్టుకుంది, గుడ్. సో దీని తర్వాత రోహిత్ మెరీనా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సో నన్ను సిల్లీ పాయింట్తో నామినేట్ చేశారు అని చెప్పి మెరీనా చెప్తుంది. అప్పుడే వాసంతి కూడా వచ్చి కూర్చుంది. సో సిల్లీ పాయింట్ ఏంటి అంటే ఫైమా ఏదైతే నామినేట్ చేసిందో ఒక్కొక్కటి వచ్చింది మెరీనాకి. సో ఫైమా వల్ల వచ్చింది. సో ఏంటి అంటే కావాలని నామినేట్ చేసింది, అమ్మాయి మెంటాలిటీనే అంతా, మెచ్యూరిటీ లేదు, ఏజ్ అంతా 22 కదా, 22-23 ఉంటుందంటే. సో వాసంతి ఏమో ఏజ్ దేముంది, ఇక్కడ ఏజ్ మ్యాటర్ కాదు కదా, అమ్మాయి ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని చెప్పి గ్రూపులు మారుతూ ఉంటుంది. సో బేసికల్లీ ఏంటంటే ఫైమా మెరీనాని కావాలనే నామినేషన్స్లో లాగింది. వినాయ చెప్పే పాయింట్ ఉంటుంది కదా, ఫైమా ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది గీతుతో ఆట నేర్చుకుందని చెప్పి, ఈ ఆట నేర్చుకుంది గీతు దగ్గరే, మంచి ఆట, ఇందులో రాంగ్ ఆట లేదు. సో మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళని గేమ్లోకి లాగే ఆట ఇది. మట్ టాస్క్ దగ్గర నుంచి ఫైమా చేస్తుంది, ఎవరైనా అబ్జర్వ్ చేస్తే మట్ టాస్క్ ముందు వరకు రీజన్స్ ఒకలా ఉండేవి, మట్ టాస్క్ నుంచి క్లియర్గా ఓపెన్గా చెప్పింది. సో నాకన్నా గేమ్ తక్కువగా ఆడిన వాళ్ళని నేను నామినేట్ చేస్తానని అప్పటి నుంచి ఫైమ్ అదే చేసుకుంటూ వస్తుంది. ఇది ఒక స్ట్రాటజీ, అక్కడ నేర్చుకుంది, అప్లై చేస్తుంది. సో దానికి ఏజ్ గురించి ఆవిడ చెప్పారు. సో దాంతో సంబంధం లేదు కానీ ఆవిడ పాయింట్ అంటే మెరీనగర్ సిల్లీ రీజన్కి అయితే నామినేట్ అయ్యారు. నెక్స్ట్ వాసంతి వచ్చి ఏదైతే చెప్తుందో గ్రూపులు మారుతున్నాయి అని, వాళ్ళ గ్రూపే లేదు ఇప్పుడు, గ్రూప్ మొత్తం బ్రేక్ అయిపోయింది. సో ఆవిడ ఫస్ట్ నుంచి ఆదిరెడ్డి గీత దగ్గర కూడా కూర్చునేది ఫైమ. సో ఇప్పుడు ఇంకా ఎక్కువగా కూర్చుంటుంది, ఎందుకంటే ఇప్పుడు సూర్య వీళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇనాయతో పడట్లేదు కాబట్టి. సో ఇంకా వాసంతి ఏం చెప్తుందంటే సేఫ్ రీజన్స్, సేఫ్ గేమ్ అంటూ ఉంటారు. నేను ఏవైతే రీజన్స్ చెప్పానో చెప్పి నామినేట్ చేశాను రేవంత్ని, అయ్యే రీజన్స్ ఆదిరెడ్డి చెప్తాడు, చెప్పినప్పుడు ఏమో ఆదిరెడ్డి చెప్పిందేమో యాక్సెప్ట్ చేస్తాడు, నేను మారుతా అంటాడు. సో మీరు గమనిస్తే ఆదిరెడ్డి చెప్పిన రీజన్కి ఓకే నేను యాక్సెప్ట్ చేస్తున్నా, ఐ విల్ చేంజ్ అన్నాడు. వేరాజ్ నేను చెప్తే మాత్రం సేఫ్ గేమ్, సేఫ్ రీజన్స్ అంటాడు. అంటే ఈ పాయింట్ ముందు కూడా చెప్పింది, ఇనాయ దగ్గర చెప్పింది. ఎవరైనా క్లిప్స్ చూసుంటే ఇనాయ దగ్గర చెప్పినప్పుడు ఇనాయ ఏమందంటే అక్కడ ఉన్నది ఆదిరెడ్డి కదా, మళ్ళీ బొక్కలన్నీ లాగుతాడు, నువ్వైతే సైలెంట్గా ఉంటావు అన్నట్టు. సో అక్కడ కూడా ఆదిరెడ్డిని పోయి వాసంతిని తక్కువ చేసింది. సైలెంట్గా ఎందుకు ఉండాలి వాసంతి, అంతే లాజికల్గా అంతే ఇది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చుగా. సో వాసంతి ఇంకేముంటుందంటే ఎక్కడైనా మనం సంవత్సరాల తరపుడు ఉన్నామా, ఒక నెలే కదా అయ్యింది, అయ్యే రీజన్స్ ఉంటాయి, అంతకు మించి రీజన్స్ ఏమంటాయి, ఇక్కడ అందరివి సేఫ్ రీజన్స్, ఇనాయ కూడా అంది కదా, నన్ను అందరు సేఫ్ రీజన్స్తో నామినేట్ చేస్తున్నారు, ఒకళ్ళు నామినేట్ చేశారు కదా అని ఆ పాయింట్ కూడా కలిగి చెప్తుంది. ఇక్కడ ఏమైనా సంవత్సరాల తరపుడు ఉంటే మనకు కొత్త కొత్త రీజన్స్ వస్తాయి, అందరివి సేఫ్ రీజన్స్ అని. సో వాసంతి గారికి నేను చెప్పేది ఏంటంటే అందరివి సేఫ్ రీజన్స్ కాదు, మేము మాత్రమే కొన్నిసార్లు సేఫ్ రీజన్స్, అందరికీ వాళ్ళ వాళ్ళ రీజన్స్ ఉన్నాయి, వాళ్ళ వాళ్ళకి పాయింట్స్ ఉన్నాయి, బట్ ఆ పాయింట్స్ పెట్టడానికి ఒక విధానం ఉంటుంది. సో ఏంటంటే మనం బిగ్ బాస్ చూసి, బిగ్ బాస్ కోసం తెలుసుకొని, బిగ్ బాస్లో ఏం చేయాలని చెప్పి ప్లాన్ చేసుకొని నీట్గా వచ్చుంటే, ఆ ఆట కోసం తెలుసుకొని వచ్చుంటే మనకి చాలా బాగుండేది. నేను క్లిప్ అప్లోడ్ చేశాను మార్నింగు. సో వీళ్ళు లైవ్లో సరదాగా మాట్లాడుకుని, సరదా మాటలే బట్ కొంచెం ఇంపాక్ట్ కలిగిస్తాయి, అది నా స్టోరీలో ఉంటుంది. ఇన్స్టా అకౌంట్, ఇన్స్టా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో అందులోకి లాగిన్, అందులో ఒకసారి ఫాలో అయ్యి చూడండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వాసంతి గారు, నేను అసలు బిగ్ బాస్ అంటే ఇలా ఉంటుంది అని అనుకోలేదు, అంటే ఎలా ఉంటుంది అనుకున్నామని చెప్పి మెరీనాను ఇలా అడిగితే ఏదో చిల్ అవ్వచ్చు అనుకున్నాను అని చెప్పింది. సో చిల్ అవ్వచ్చు అనుకుని వచ్చిన వాళ్ళకి ఇక్కడ పాయింట్స్ దొరకవు, గేము ఉండదు. గేము బిగ్ బాస్ అంటే ఒక ప్యాషన్తో వచ్చే వాళ్ళకి మాత్రమే ఏదో గేమ్ ఆడగలరు, ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలరు. సో వాళ్ళు ఎలిమినేట్ అయినా సరే వాళ్ళ బిగ్ బాస్ సీజన్ అనగానే వాళ్ళ పేర్లు గుర్తొస్తాయి. మనం ఎన్ని వారాలు ఉన్నా కూడా బిగ్ బాస్ ఈ సీజన్ అంటే మన పేర్లు గుర్తుకురావు. సో గేమ్ ఆడటం కావాలి, ఇక్కడ సేఫ్ రీజన్సే కాదు మంచి రీజన్స్ ఉంటాయి. మనం గేమ్ ఆడితే, మన గేమ్ అర్థమైతే ఆ మంచి రీజన్స్ చెప్పచ్చు, చెప్పే విధానం కూడా ఉంటుంది. చెప్తే అప్పుడు ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే లాజికల్గా చెప్తే, లేదంటే ఆడియన్స్ ముందు వాళ్ళు ఫూల్స్ అయిపోతారు, ఆబ్వియస్ థింగ్. సో గేమ్ అంటే ఐడియా లేదని చెప్పి నాకు అర్థమైంది వాసంతి గారికి. సో నెక్స్ట్ ఆదిరెడ్డి రాజు డిస్కషన్. సో ఆదిరెడ్డి రాజు చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు ఉన్నావు మోడలింగ్లో, అంటే రేవంత్ కోసమే పాయింట్ ఇది, నువ్వు ఉన్నావు మోడలింగ్లో, నీకు ఎవరైనా ఏదైనా చేంజెస్ చెప్పారు అంటే ఈ డ్రెస్సులు మార్చుకోవాలి, ఇలా చేయాలి అలా చేయాలంటే నువ్వు మార్చుకుంటావు లేదా, అలాగే బిగ్ బాస్ గేమ్లో కూడా ఎవరైనా మనకి ఏదైనా చెప్పారు అంటే, సో ఇలా అగ్రెషన్ ఇది తగ్గించుకోవాలని చెప్తే అది కూడా మనం మార్చుకోవాలి. రేవంత్ చాలా మంచోడు, కాకపోతే అగ్రెషన్ ఒకటే మైనస్ అలా చెప్తూ ఇంకేం చెప్పినట్టు, ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం ఇంట్రోవర్ట్స్, ఇప్పుడు మనం ఎవరితో అంతగా మాట్లాడడం, కానీ గేమ్లోకి వచ్చేపాటికి మనం మాట్లాడతామో లేదా, మనం చేంజ్ చేయమో లేదా, సో అలాగే తను కూడా చేంజ్ చేసుకోవాలని మంచి పాయింటే. కాకపోతే అగ్రెషన్ చేంజ్ చేసుకోవడం కాదు, అగ్రెషన్లో
ఏదైతే ఫోర్స్ ఉందో ఫిజికల్ టాస్క్ ఆడేటప్పుడు ఆ ఫోర్స్ చేంజ్ చేసుకోవాలి. అగ్రెషన్ అయితే అలాగే ఉండాలి. సో అగ్రెషన్కి ఫోర్స్కి కొంచెం డిఫరెన్స్ ఉందనేది నా పాయింట్. సో మాటలు ఇంతకుముందు చాలా నోరు జరిగేవాడు, ఇప్పుడు ఫుల్ కంట్రోల్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ అసలు ఏమీ లేవు. దాని తర్వాత ఈ కొంచెం ఆ ఫిజికల్గా ఏంటంటే గేమ్ గెలాలన్న తాపత్రయంలో సో ఆ ఫిజికల్ స్ట్రెంత్ అనేది కొంచెం తగ్గించాలి. సో అవతల ఉన్నది ఎలా ఆడాలి, ఎలా వాళ్ళని ఎలా డీల్ చేయాలో అలాగే డీల్ చేయాలి. రాజ్తో కలబట్టడం వేరు, రోహిత్తో కలబట్టడం వేరు, ఇనాయాతో కలబట్టడం వేరు, కీర్తితో ఫైమా లాంటితో కలబట్టడం వేరు. ఎవరికి ఎంత ఫోర్స్ అప్లై చేయాలో అంత ఫోర్స్ అప్లై చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే పాయింట్ గుర్తుండాల్సింది ఏంటంటే మనం ఇంప్రెస్ చేయాల్సింది ఆడియన్స్ని, కానీ ఇక్కడ టాస్క్లు కలవటం కాదు అన్నది. సో ఆ పాయింట్ రేవంత్ కొద్దిగా మిస్ అవుతున్నాడు. సో ఫ్యామిలీ వీక్ జరిగింది కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ రియలైజ్ అవుతాడు. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నప్పుడు రేవంత్కి అర్థం కాదు, వీళ్ళు వాళ్ళ కోసం చెప్తున్నారా అంటే గేమ్ కోసం చెప్తున్నారా, నిజంగా నా మంచి కోరి చెప్తున్నారా అని కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. అదే కంటెస్టెంట్గా తను బయటపడకపోయినా తనకు ఉంటుంది ఏంది అందరూ అదే పాయింట్ చెప్తున్నారు అన్నట్టు, లేదంటే అందరూ ఇదే పాయింట్ చెప్పడం వల్ల కూడా ఏమైంది అంటే ఏంది అందరూ ఒకటే పాయింట్ చెప్తున్నారు, సేఫ్ ఆడుతున్నారు అన్న పాయింట్లో అసలు ఆ పాయింటే స్కిప్ అయిపోవచ్చు. బట్ రేవంత్ ఈరోజు ఆదిరెడ్డి పాయింట్కి అగ్రీ చేస్తే చేంజ్ ఐ విల్ చేంజ్ అని చెప్పి ఏదో చెప్పాడు కాబట్టి ఆ ఫోర్స్ అనేది తగ్గించుకుంటే మాత్రం రేవంత్కి నిజంగానే ఎదురుండదు. రేవంత్ మాత్రం నేను చెప్తున్నాను చాలా అంటే చాలా మంచోడు. మన గీత ఎలిమినేట్ అయినప్పుడు కూడా చాలా బాగా తను కూడా ఎమోషనల్ అయిపోయాడు. అలాగే ఫుడ్ షేర్ చేయటం, వాటర్ షేర్ చేయటం, ఏమైనా సరే మంచిగా ఉంటాడు. గేమ్ని గేమ్ వరకే చూస్తాడు. గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరితో మింగిల్ అవుతాడు, ఆదిరెడ్డి వాళ్ళతో మింగిల్ అయిపోయాడు, అందరితో మింగిల్ అయిపోయాడు. అవన్నీ పెట్టుకోడు మళ్ళీ మనసులో, ఇవన్నీ అబ్జర్వ్ చేసినాయి. బట్ ఆ మాటలు ఫస్ట్లో నాకు నచ్చలేదు, దాంతోపాటు ఆ ఫోర్స్, ఆ గేమ్లో ఆ యాటిట్యూడ్, బిహేవియర్ అవి నచ్చల. ఏవైతే ఓవర్ ఎంతూజియాజంలు అంటే చిన్న గేమ్ గెలిచినా పెద్దగా అంటే గెలిచినప్పుడు ఇది కాదు, కానీ అవతల ఉన్న వాళ్ళ మీద చూపించే ఆ ఫోర్స్ నాకు అవి నచ్చలేదు. సో మ్యాక్సిమం అవన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి. బట్ ఈ 4 వీక్సే ఇంపార్టెంట్. ఈ 4 వీక్స్ ఎవరు బాగా ఆడగలి, ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తారో వాళ్ళదే. దాని తర్వాత ఇంకో పాయింట్, రాజ్కి కీర్తి ఉన్ను రోహిత్ నువ్వు ఏదైతే ఇనాయాన్ని నామినేట్ చేస్తా పాయింట్స్ చెప్పావో చాలా రఫ్గా అనిపించింది, రూడ్గా అనిపించింది అని చెప్పి చెప్పారంట. అది నాకు చూడలేదు నేను, మేబీ అక్కడ చూపించారు చూపించలేదు లైవ్లో నేను స్కిప్ అయ్యానేమో. సో ఆ పాయింట్ వచ్చి ఆదిరెడ్డితో క్లారిఫై చేసుకున్నాడు, నేను అలా అనిపించిందా అంటే ఆదిరెడ్డి లేదు, నాకైతే అలా అనిపించలేదు, నువ్వు చాలా బాగా మాట్లాడావు అని చెప్పి ఆదిరెడ్డి చెప్పాడు. నిజంగా నేనైతే ఇంప్రెస్ అయింది మాత్రం ఇనాయా నామినేషన్లోనే రాజ్తో. సో ఆ పాయింట్ ఏదైతే చెప్పాడో నాకు పెద్దగా చెప్పాలనిపిస్తుంది. సో వాళ్ళు తప్పు చేసి ఇంట్లోంచి వెళ్ళిపోయారు, నువ్వు కూడా వెళ్ళిపోతావా అంటే ఇనాయా మరి వాళ్ళు తీశారు కదా అందుకే నేను తీశానంటే మరి వాళ్ళు వెళ్ళిపోయారు, గీత వెళ్ళిపోయింది, నువ్వు వెళ్ళిపోతావు. చాలా బాగా స్పాంటేనియస్గా స్పాట్లో వచ్చింది. స్పాట్లో పాయింట్స్ రావడం వేరే, ముందే ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పడం వేరే. స్పాట్లో చెప్పాడు, బాగా చెప్పాడు. ఇదే కొంచెం రాంగ్ ఫీడ్బ్యాక్స్ అంటే, సో అంటే వాళ్ళు కావాలని చేశారు అన్ను, రోహిత్ కీర్తి కావాలని చేశారు అన్ను, కానీ వాళ్ళు సాఫ్ట్గా ఉంటారు కాబట్టి అలా సాఫ్ట్గా అంతే అదొక రూడ్గా అనిపించింది తన రాజు అంతలా ఉండడు కాబట్టి. సో హౌస్లో ఈ సీజన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక రకంగా కొంచెం అదృష్టవంతులు, ఎందుకంటే హానెస్ట్గా ఒపీనియన్స్ చెప్పే ఒక కంటెస్టెంట్ ఉన్నాడు ఆదిరెడ్డి. గేమ్ కోసం బాగా తెలుసు, తన సెల్ఫిష్నెస్ చూసుకోకుండా, తన స్వార్థం తీసుకోకుండా ఎవరు వచ్చి ఇన్పుట్స్ అడిగినా కరెక్ట్గా చెప్తాడు ఏంటి గేమ్ నాది ఎలా ఉంది ఏంటి నేను కూర్చున్నా గేమ్ కోసం ఏది అడిగినా సరే గంటలు డిస్కస్ చేసి మంచి ఇన్పుట్స్ ఇచ్చి పంపిస్తాడు. సో వాళ్ళు నిజంగా కొంచెం అదృష్టవంతులే, తన గేమ్ ఎలా ఉన్నా సరే మిగతా వాళ్ళకి మాత్రం మంచి ఇన్పుట్స్ ఇస్తాడు నాకు అర్థమైంది. సో ముఖ్యంగా రాజు ఫ్యామిలీ ఎవరైతే క్లోజ్గా ఉన్నారో ఎవరు వచ్చి మాట్లాడినా చెప్తాడు, అది మాత్రం షోరు. సో రాజుకి మాత్రం లేదు ఇది బాగుందని చెప్పాడు. సో ఇది 18 మినిట్స్ అయిపోయింది, ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. సో దీన్ని పార్ట్1గా అప్లోడ్ చేస్తాను అన్సీన్. పార్ట్2 ఒక 1 అవర్, ఇది వచ్చిన 1 అవర్కి వస్తుంది. సో మీరు చూసిన ఇది ఒక 18 మినిట్స్ ఉంది కాబట్టి 20 మినిట్స్, 19 మినిట్స్ అంత అయింది. అయిన తర్వాత మళ్ళీ మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. సో కొంతమంది మన సబ్స్క్రైబర్స్, మన ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వెంట వెంటనే పెట్టండి. సో వెంట వెంటనే ఒకసారి ట్రై చేశాను, అప్పుడు ఏమైందంటే 2 వీడియోలకి వ్యూస్ రాలా, ఓవర్లాప్ అయిపోయినాయి. అంటే ఇది పెట్టిన 20 మినిట్స్ పెట్టాను, అందరూ 9కి, ఇది 9కి పెట్టాను, 9:30 కూడా పెట్టాను, 9కి చూడటం స్టార్ట్ చేయలేదు, 9 స్కిప్ అయిపోయింది, 9:30 చూశారు. సో అన్సీన్ అనేది అర్థం కాల సింక్లో లేకపోవడం వల్ల, అందుకని 1 అవర్ గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది. కొంతమందికి ఇబ్బంది కలగచ్చు కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మైండ్లో పెట్టుకొని సో 1 అవర్ గ్యాప్ ఇచ్చి పెడుతున్నాను. సో ఆ వ్యూస్ కూడా అలాగే అంటే అందరూ ఒకేసారి చూడరు కదా, కొంచెం ఆ గ్యాప్లో అంటే సెర్చ్ చేస్తే మన వీడియోస్ వచ్చేటట్టు కూడా పెట్టుకోవాలి కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో వీడియోని లైక్ చేయండి, అలాగే నా పాయింట్స్తో పాటు మీ పాయింట్స్ కూడా. ఏవైతే రోహిత్ ఓపెన్గా ఆదిరెడ్డిని పూడాడు చూసారా, నాకైతే చాలా బాగా నచ్చింది. రోహిత్ మాత్రం నిజంగా మంచోడు, మంచి కంటెస్టెంట్. సో చాలా ఓపెన్గా మాట్లాడతాడు ఏదైనా. అలాగే రాజు కూడా బాగా ఇంప్రెస్ చేస్తున్నాడు, కామెడీ చేయటం కానీ స్పాట్లో, అలాగే పాయింట్స్ పెట్టడం కానీ బాగుంది. సో ఆదిరెడ్డి యాజ్ టీజ్గా నాకు బాగా నచ్చాడు. సో తనకి అంటే నాకు నేను నామినేషన్స్లో రివ్యూ చెప్పినప్పుడు 3 పాయింట్లు నాకు 1 పాయింట్ నచ్చింది, 2 పాయింట్లు నచ్చలేదని చెప్పాను కదా. సో ఆ 1 పాయింట్ ఇక్కడ క్లారిఫై చేసినప్పుడు నాకు అప్పుడు నచ్చింది, ఓకే, అప్పుడు నాకు లాజికల్ అనిపించింది, ముందు అనిపించలేదు. సో నాకు అనిపిస్తే మాత్రం ఎవరిదైనా సరే ఒప్పుకుంటాను, అనిపించకపోతే నాకు అనిపించలేదని చెప్తా. నేను రైట్ అని చెప్పను కానీ నా హానెస్ట్ ఒపీనియన్ అని చెప్తాను. సో ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. అలాగే ఇది వచ్చిన తర్వాత పార్ట్ 2 కూడా వస్తుంది, దాన్ని కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్.